మత్స్యకారుల ఉద్యమం ఉధృతమవుతుంది. ఇన్నాళ్లు శాంతియుతంగా తమ పోరాటాన్ని కొనసాగించిన గంగపుత్రులు ఇప్పుడు రూటు మార్చారు. ఏకంగా ప్రభుత్వ పాఠశాలలకు తాళం వేసి విద్యార్థులతో ర్యాలీలు తీశారు. ఎస్టీ జాబితాలో మత్స్యకారులను చేర్చాలంటూ డిమాండ్ చేశారు. మత్స్యకారుల్ని ఎస్టీలో చేర్చాలి. మత్స్యకారులు ఎస్టీలో, 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 మత్స్యకారులు మత్స్యకారులను ఎస్టీలో చేర్చాలనే డిమాండ్తో సాగిస్తున్నటువంటి రిలే నిరాధ్యక్షులకు మద్దతుగా ఈరోజు తీర ప్రాంత మత్స్యకార ఐక్యవేదిక ఆధ్వర్యంలో 24 గ్రామాల్లో ఉన్నటువంటి అన్ని గవర్నమెంట్ పాఠశాలలు, ప్రైవేట్ పాఠశాలలు అన్నీ కూడా బంద్ చేసి ఈరోజు స్వచ్ఛందంగా బంద్లో పాల్గొంటున్నాము. అలాగే ప్రతి గ్రామాల్లో కూడా అక్కడ ఉన్నటువంటి స్థానిక పెద్దలు, మహిళలు, యువజన సంఘాలు, గ్రామ సంఘాల ద్వారా ఒక ర్యాలీలు అనేవి నిర్వహించడం జరుగుతుంది. ఈరోజు ప్రతి గ్రామంలో కూడా మత్స్యకారులను ఎస్టీలో చేర్చాలనే ఒకే ఒక్క డిమాండ్తో ఈరోజు అందరం కూడా ముందుకు వెళ్తున్నాం. మరి రేపు జరగబోయే ఇచ్చాపురంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు వస్తున్నారు. ఆయన దృష్టిలో కూడా ఖచ్చితంగా రేపు తీసుకుని వెళ్తాం. మత్స్యకారులను ఎస్టీ చేర్చాలనే తెలుగుదేశం ప్రభుత్వం ఆ రోజు వాళ్ళ తాలూకు అజెండాలో చేర్చి వాళ్ళు ఎలాగైనా సరే అందులో చేర్చాలని చెప్పడం జరిగింది. వాళ్ళు ఏమైతే చెప్పారో గవర్నమెంట్ అదే చేయమని ఈరోజు అడుగుతున్నాం. మత్స్యకారులందరూ ఐకమత్యంతో ఈ ఉద్యమాన్ని ఇంకా ముందుకు తీసుకువెళ్తామని. అన్న కేమ్ అన్న కేమ్.
మత్స్యకారుల్ని చేర్చాలి చేర్చాలి ఎస్టీలో చేర్చాలి మత్స్యకారుల్ని మత్స్యకారుల్ని ఎస్టీలో చేర్చాలి మత్స్యకారుల్ని మత్స్యకారుల్ని మత్స్యకారు ఐక్యత పేరం సముద్రం చేర్చాలి 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 సముద్రం సముద్రం మా జీవనం సముద్రం తీరం సముద్రం. ఏదైతే ఈ ర్యాలీ జరుపుకుంటున్నామో మత్స్యకారుల్ని ఎస్టీ జాబితాలో చేర్చమని చెప్పి ఇదొక ఉద్యమం. ఇవాళది కాదు, స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి కూడాను మత్స్యకారులు అన్ని విధాలుగా వెనుకబడి ఉన్నారు. ఆర్థికంగా కానీ, రాజకీయంగా కానీ, సామాజికంగా కానీ ఏ రంగాల్లో చూసినా సరే స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి కూడాను వారి జీవన విధానం ఎలాగుందో ఇప్పటికీ అలాగే ఉంది. మరి మిగతా కులాలు కూడాను అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతున్నాయి, కానీ ప్రభుత్వం మాత్రం మా గురించి పట్టించుకోవటం లేదు. దీని మీద గతంలో మండల కమిషన్ అని ఇంకా రకరకాల కమిషన్లు వేశారు. కమిషన్లో టేబుల్కే పరిమితమయ్యాయి, కానీ మిగతా కులాలకన్నింటికీ డెవలప్మెంట్ చేస్తున్నారు, కానీ మత్స్యకారులకి మాత్రం మాకు ఎటువంటి డెవలప్మెంట్ కూడా లేదు. అయితే కాకపోతే కేంద్రంలో చూసుకుంటే దీని గురించి ఆల్రెడీ గతంలో బిల్లు కూడా ప్రతిపాదించడం జరిగింది ఇందిరాగాంధీ టైంలో. అది ఆ ప్రతిపాదించిన తర్వాత అది కనీసం ఆ బిల్లుకే అక్కడికే పరిమితమైంది, కానీ రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్నో ప్రభుత్వాలు మారాయి, కానీ దాని గురించి ఎటువంటి చర్యలు కూడా తీసుకోలేదు. అయితే ఒక్క మన రాష్ట్రంలోనే ఇక్కడ అణచివేత ధోరణికి గురవుతున్నారు మత్స్యకారులు. ముఖ్యంగా మిగతా కేంద్ర ప్రభుత్వంలో చూసుకుంటే మిగతా దేశంలో 14 రాష్ట్రాల్లోనూ కూడాను ఎస్టీలుగాను ఎస్సీలుగాను పరిగణించబడుతున్నారు. వేరేజ్ ఆంధ్రప్రదేశ్లో మాత్రం మత్స్యకారులు మాత్రం అదే విధంగా అలాగే అణగారిన పరిస్థితి ఇప్పటికీ అలాగే జరుగుతున్నారు. మరి ప్రభుత్వానికి సంవత్సరానికి ఆంధ్రప్రదేశ్లో మత్స్యకారుల నుండి సంవత్సరానికి 16,000 కోట్ల రూపాయలు విదేశీ మారక ద్రవ్యాన్ని అందిస్తున్నటువంటి జాతి ఏదైనా ఉందంటే అది కేవలం ఒక మత్స్యకారులు మాత్రమని మేము ఘంటాపథకం చెప్తున్నాం. ప్రభుత్వ లెక్కలు కూడా ప్రభుత్వం వారే చెప్తున్నారు. ఇటువంటి విదేశీ మారక ద్రవ్యం ఆర్జించినటువంటి మా మత్స్యకారుల్ని ఇంతవరకు ఇటువంటి చిన్నచూపు చూడడం చాలా బాధాకరమైనటువంటి విషయం. ఇదిలా ఉంటే మరోవైపు గురువారం విశాఖపట్నం రానున్న ముఖ్యమంత్రి చంద్రబాబును కలిసి మత్స్యకారుల సమస్యను విన్నవించి సమస్యకు పరిష్కారం చూపుతామంటున్నారు మంత్రి గంటా శ్రీనివాసరావు. ఎస్టీలో చేర్చాలనే డిమాండ్ ఎన్నో ఏళ్ళుగా ఈ రాష్ట్రంలో జరుగుతున్న అంశం, దాన్ని ఇప్పటికే గౌరవ ముఖ్యమంత్రిగా దృష్టి తీసుకెళ్తే ఆయన దానికి సానుకూలంగా స్పందించిన విషయం మనకు తెలిసిందే. అయితే అందులో కొంత డిలే అయింది కాబట్టి ఈ ఆందోళన వీళ్ళు చేస్తామన్నారు. దీని మీద ఎమ్మెల్యే గారు అలాగే మంత్రి గారితో కూడా మాట్లాడడం, మొన్న మత్స్యకారుల దినోత్సవం రోజు స్వయంగా ముఖ్యమంత్రి అనౌన్స్ చేశారు. ఆ తర్వాత మళ్ళీ మంత్రి గారు కూడా ముఖ్యమంత్రి గారితో కలిసి ఇట్లా రాష్ట్రంగా ఆందోళన చేస్తామన్నారు అని చెప్తే ఆయన మళ్ళీ ఇంకోసారి కాడికాడకలో దానికి స్పష్టంగా మనం చేస్తా ఉన్నాం, దయచేసి వాళ్ళని ఆందోళన విరమించుకోమని చెప్పి చెప్పడం జరిగింది. రేపు ముఖ్యమంత్రి గారు విశాఖపట్నం వస్తామన్నారు. రేపు ఎల్లుండి విజయనగరం జిల్లా పరిశ్రమ కాబట్టి రేపు సాయంత్రం ఇక్కడ వైజాగ్లో స్టే చేస్తామన్నారు. ఈ ప్రతినిధులు ఎవరైతే ఉన్నారో ఈ డెలిగేషన్ ముఖ్యమంత్రి గారు తీసుకెళ్లి ఆయన ద్వారా ఈ అనౌన్స్మెంట్ ఇప్పుతాం. మత్స్యకారుల ఐక్యత మత్స్యకారుల ఐక్యత మత్స్యకారుల ఐక్యత